వానవడి వానవడి ఎలిసినట్టు అయింది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు మన మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఎర్ర యాదయ్య గారికి మన జిల్లా పరిషత్ చైర్మన్ మణి రోజా రాధాకృష్ణ శర్మ గారికి గౌరవ శాసన మండలి సభ్యులు టైం లేదని మాట్లాడియలేకపోయినాం పెద్దలు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారికి మన జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్ గారికి మన ఎంపీపీ శ్రీదేవి చంద్రన్న గారికి మన రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు వంగా నాగిరెడ్డి గారికి ఈ సమావేశం ఇంత అద్భుతంగా జరగడానికి గత వారం రోజుల పాటు ఇక్కడే మనందరితో కలిసి పనిచేసి బాగా కృషి చేసినటువంటి మన సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు బాలకృష్ణరావు కాక గారికి మరో సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరావు కాక గారికి మర సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు బాలరంగమన్న గారికి గౌరవనీయులు మన మండల రైతు బంధు సమితి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి పిఏసిఎస్ చైర్మన్ తమ్ముడు నరేందర్ రెడ్డి గారికి ఇంకా ఈ వేదిక మీదున్న మన రైతు బంధు రై ఆత్మా కమిటీ చైర్మన్ వర్మ గారికి మరి అదేవిధంగా మా వైస్ ఎంపీపీ యాదయ్య గారికి వేదిక మీదున్న గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు మా గ్రామ సంఘ మహిళా అధ్యక్షురాళ్ళు యువ యువ విద్యార్థి మిత్రులకు మోహన్ లాల్ అన్న గారికి మా మోహన్ లాల్ అన్నగారికి ఇంకా ముఖ్యంగా ఈ సమావేశానికి నిజంగా ఈ ఆత్మీయ సమావేశం అంటే ఇంట్లో పెళ్ళి జరిగితేనో ఇంట్లో పండగైతే కలిసి వచ్చినట్టు ఇవాళ ఊరు ఊరు కూడా తాళాలు తాళాలేసుకొని ఇళ్ళకు వేసుకొని కదిలి వచ్చిన మా అక్కా చెల్లెళ్లకు మా అన్నదమ్ములకు పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా అప్పటి నుంచి మాట్లాడుతున్న మాటలు వింటుంటే మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తూ ఉంటే నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉండే ఇంత ప్రేమ ఇంత ఆదరాభిమానాలు దొరికితే అసలు నేను మీకు ఎంత సేవ చేసినా తక్కువే అనిపిస్తూ ఉంది మీరు నేను సేవ చేసినా అని అంటున్నారు చేసినాం కావచ్చు కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది కానీ మీ ప్రేమ మీ ఆదరణ ఇంత పట్ట పగలు మధ్యాహ్నం రెండు అవుతుంది రెండు దాటింది ఒక్క మనిషి కూడా కుర్చీలకే లేవలే ఒక్కరు కూడా మంచినీళ్ళకనో బాత్రూమ్ కోసమనో భోజనానికో లేవకుండా ఎంతో ఉత్సాహంగా మీ అందరూ ప్రేమ చూపిస్తూ ఉన్నారు మీ ప్రేమ ఈ బలగం మీ అందరి బలగం చూస్తుంటే నిజంగా ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తెచ్చుకోలేను ఆ జీ జీవితం నాకు ఊపిరి ఉన్నంత కాలం తప్పకుండా మీ సేవ చేస్తూనే ఉంటా చివరి శ్వాస దాకా కూడా మీ సేవ చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా పదవులు ఉండొచ్చు పోవచ్చు ఏ పదవి అన్నది ముఖ్యం కాకపోవచ్చు కానీ మీ ప్రేమ ఆప్యాయత మాత్రం నిజంగా అది వెలకట్టలేనిది ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోవాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నా చర్మ మొలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అనిపిస్తా ఉంది అంత ప్రేమ మీరు చూపిస్తా ఉన్నా ఇంత ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా ఇంతమంది అక్కా చెల్లెలు పిల్లలు సంటి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి మీరు చూపించినటువంటి ప్రేమ నిజంగా నేను మాటల్లో చెప్పలేకపోతా ఉన్నా నా కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి ఏది ఏమైనా ఇవాళ ఈ గడ్డ గులాబీ జెండాకు అడ్డ నిజంగా ఎక్కడి నుంచి పుట్టింది గులాబీ జెండా మన చింతమడక బిడ్డ ఈ సిద్దిపేట రూరల్ మండలం నుంచి బయలుదేరి ఇవాళ కానే కాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు ఇవాళ నమ్మింరా బయలెళ్ళినాడు మనం నమ్మినాం సిద్దిపేట కాన్సెన్స్లో సిద్దిపేట జిల్లా వాళ్ళు ఆయన పట్టుదల ఏందో ఆయన ప్రేమ ఏందో మనకు తెలుసు కనుక బయలెళ్ళిండ్ర తప్పకుండా తెస్తాడు అనుకున్నాం ఇవాళ మొత్తం తెలంగాణను ఢిల్లీని కదిలిచ్చిండు ఇలా రానే రాదన్న తెలంగాణను తెచ్చిండు కానే కాదన్న కాళేశ్వరం కట్టిండు ఈ మండు టెండర్ల రాఘవాపూర్ పెద్ద చెరువు అత్తడు దుక్కుతుంది ఇవాళ కూడా అనుకున్నామా ఈ ఎండాకాలంలో ఏప్రిల్ నెలల రాఘవాపూర్ పెద్ద చెరువు దుంకుడేంది ఈ నీళ్లు పోయి నారాయణరావు పెద్ద చెర్ల పడి అది కూడా మత్తడి దుంకుతుంది అయి కన్నా వెనకట మనం కాలం గాక కప్పతల్లు ఆటాడు చిన్నగుండెల్లి కాడ ఒకసారి పిలిచిరు నన్ను కాలంగా వానలు పడతలేవు పరేషాన్ ఉన్నదని ఆ చిన్నగుండెవెల్లి ఆ గుడి దాని పేరేమో హనుమాన్ల గుడి కాడ నీళ్లు పోయాలి సార్ నువ్వు కూడా రా అన్నారు నన్ను నేను కూడా పోయినాం బిండలు పట్టుకొని ఒకటే నీళ్ళు పోసినాం అనుమాన్లకు కాలం కావాలి వాన పడాలి మా పంటలు బాగుండాలని చిన్నగుండ వెళ్ళి కాడ కప్పతల్లి ఆటు ఉంది గుళ్ళ నీళ్లు పోయాలా సార్ నువ్వు రా అంటే నేను కూడా పోయి నీళ్లు పోసినా ఇలా ఆ పరిస్థితి ఉందా ఈ మండు టెండల్లా చెరువుల్లో బ్రహ్మాండంగా నీళ్లు కనబడే పరిస్థితి వచ్చింది ఇలా ఎంత పంట పండుతుంది భూమికి బరువయ్యేంత పంట పండుతుంది వెనకటి రోజుల్లో ఇత్తనం వేయాలి వానకాలం అంటే ముఖాన్ని మొగులుకు పెట్టి చూడేసేవాళ్ళం ఎందుకంటే కాలం అవుతుందో కాదో ఏసిన ఇత్తనం అలానే మాడిపోతుందేమో పెట్టుబడి ఖరాబ్ అవుతుందేమో అని ముఖాన్ని మొగులుకు పెట్టి చూసే కాలం వానదేవుడికి పూజలు చేసే కాలం కానీ అలా పరిస్థితి లేదు పంచాంగం ఉగాది పండుగ నాడు ఎంత మంచిగా పంచాంగం ఇందు ఈసారి కాలం ఎట్లుంటుందో అయ్యగారు ఏం చెప్తాడో వానలు పడతాయంటవా పడేయంటవా అని చెవులు రిక్కరించి మన పంచాంగ శ్రవణం వినేవాళ్ళం కానీ ఇలా మన కేసీఆర్ మొత్తం సీన్ రివర్స్ చేసిండు ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు కాలంతో పని లేదు మనకు రెండు పంటలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో బంగారం లాంటి పంటలు పండేటట్టు చేసిండు మన కేసీఆర్